తావిదు కష్టకాలంలో ఆపద్ బాంధవులు అనే మాట ఎవరిని గురించి మాట్లాడతాం మనం ఎవరిని ఆపద్బాంధువులు అంటాం ఆదుకునేవారిని కష్టాలలో ఆదుకునేవారిని మనం నిరుత్సాహంలో వేధల్లో ఒంటరి వారం అయిపోయినప్పుడు నష్టాలలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సమయానికి వచ్చి మనల్ని ఆదుకుంటే వాళ్ళని మనం ఏం పిలుస్తాం ఆపత్ బాంధవులు అని పిలుస్తాం దావీదు దేవుని ఎన్నుకున్నటువంటి గొప్ప రాజు దేవుని ఇష్టానుసారుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు దావీదు అలాంటి దావీదు జీవితంలో దేవుడు ఎన్నడూను కూడా విడిచిపెట్టలేదు కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి ఎన్నో ఇరుపులు ఇబ్బందులు వచ్చాయి ఎందుకంటే దేవుని ఎరిగిన వారి జీవితంలో తప్పనిసరిగా కష్ట నష్టాలు వాటిల్తాయి అదేవిధంగా కష్టకాలాల్లోనికి అడుగుపెట్టవలసిన సమయాలు ఉంటాయి కానీ అలాంటి సమయంలో దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు దేవుడు అద్భుతమైన సహాయం కొంతమంది వ్యక్తుల ద్వారా దేవుడు తన బిడ్డలకు అందిస్తూ ఉంటాడు అలాగే కష్టకాలంలో ఉన్నటువంటి దావీది జీవితంలో కూడా కొంతమంది ఆపద్ దేవుడు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం చాలామందికి కొన్ని మంచి మంచి గుణాలు ఉంటాయి ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళ మనసు ఆగదు వెంటనే వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలి అంటారు రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్తో పడిపోయారనుకోండి వెంటనే దగ్గరుండి అంబులెన్స్ ఫోన్ చేయడమో లేకపోతే వీళ్ళ దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేయడమో వీళ్ళని ఆపద్ బాంధవులు అంటాం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితుల్లో చాలామంది అల ఆకలికి అలమటిస్తున్నప్పుడు చాలామంది వారు దాతృత్వాన్ని చాటుకున్నారు వారి చేతులు చాచారు అనేకులను ఆదరించారు అనేకులను కడుపు నింపారు వీరిని ఆపద్బాంధవులు అంటాం కష్టకాలంలో ఏ చిన్న హెల్ప్ చేసినా ఏ చిన్న హెల్ప్ చేసినా అది వారికి ఎంతగానో సహకారం వారికి ఎంతగానో అది ఆనందం దేవుని బిడలుగున్న మనం ఎదుటి వారికి సహకారులుగా ఎదుటి వారికి సహకరించే వారంగా మనం ఉంటున్నామా దేవుడు నిన్ను కూడా అనేక పరేయాలు ఆపద్బాంధువులుగా దేవుడు కూడా ఈ లోకంలో ఉండాలని అట్లాంటి నక్షత్రాల వలె మీరు కూడా ఎలగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అట్టి స్థితిలో మనము కూడా కలిగి ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకసారి దావీదు జీవితంలోనికి వస్తే దావీదుకు దేవుడిచ్చిన ఆశీర్వాదాల కంటే దేవుడిచ్చిన మేరుడి కంటే అతనికి శత్రువులే ఎక్కువగా ఉన్నారు దావీదు దేవుని ఆశీర్వాదం దేవుని పిలుపు రానంతసేపు చాలా ప్రశాంతంగా ఉన్నాడు బాల్యంలో అరణ్యంలో చక్కగా గీత రచన చేసుకుంటూ గేయాలు పాడుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధిస్తుండేవాడు ఎప్పుడైతే తన అన్నల దగ్గరకు వచ్చి గులియాతును చూసి ఆ గులియాతును ఓడించిన తర్వాత దేవుడు ఏర్పాటు చేసి ఒక రాజుగా దేవుడు దావీదును నియమిస్తాను అని చెప్పిన తర్వాత అప్పటి నుంచి ప్రారంభయ్యే దాబీదు జీవితంలో అనేక రకాల కష్టాలు శత్రువులు వేదలు కన్నీటి దుఃఖాలు ఎన్నో చాలామంది అతని జీవితంలో శత్రువులే ఆఖరికి పిల్లనిచ్చినటువంటి మామే ప్రధానమైనటువంటి శత్రువుగా ఉన్నాడు సౌలు శత్రువు అంటే ఏదో బాధపెట్టే శత్రువు కాదు ఎప్పుడు కనబడితే అప్పుడు చంపుదామని రాజ్యపాలన పక్కన బట్టి దాబీదు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి ఈటు పట్టుకుని చంపడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి సౌలు దేవుడు భయంకరమైనటువంటి స్థితిలో నుంచి దేవుడు తప్పించాడు ఆ తర్వాత అతనికి సౌల యొక్క అనుచరులు కూడా దోయాగు అని ఒక వ్యక్తి ఉన్నాడండి ఇతడు దాబీదు అనగా సౌలు దగ్గర ఒక నమ్మకమైన పరిచారకుడుగా ఉండేవాడు అలాంటి దోయాగు సైతం కూడా దావీదును చంపుటకు దావీదును ఆదుకునే వారిని చంపడానికి కూడా వచ్చాడు అహిమేలేకు దగ్గరికి ఒకసారి దావీదు వస్తే అహిమేలేకు మేలేకు అతనికి కావలసిన ఆహారాన్నిచ్చి అతనికి కావలసినటువంటి ఖడ్గానిచ్చి ఆయుధాన్ని ఇచ్చినప్పుడు ఆ విషయము తెలియగానే సౌలు చెప్తాడు ఇదిగో యాజు కూడా అయినటువంటి అహిమేలేకును అక్కడున్న వారిని ఎవరైనా చంపాలి మీరెళ్ళు చంపండి అని రాజు ఆజ్ఞ ఇవ్వగానే అందరూ భయపడతారు అయ్యో యుద్ధంలో ఎవరినైనా చంపమనండి మేము చంపుతాం ఏ వ్యక్తినైనా చంపమనండి మేము చంపుతాం కానీ యాజకులను చంపడం మహాఘోరపాపం అయ్యో మేము చంపమండి యాజకులను మేము చంపలేం అని ఆ శత్రులు అక్కడ ఉన్నటువంటి సైన్య అధికారులందరూ వెనకంజు వేసినప్పుడు దోయాగు దోయాగు ముందుకొచ్చి ఇక్కడ ఏదో మీడైనటువంటి దోయాగు ముందుకొచ్చి ఎనభై ఐదు మందిని ఈ యొక్క యాజకులను హతం చేస్తాడు ఎనభై ఐదు మందిని అంటే ఇలాంటి దుర్మార్గుడు ఇలాంటి దుర్మార్గుడు సైతం కూడా దోయాగు అనేవాడు దావీదును చంపాలని చంపచూడాలని దావీదుని ఎలాగైనా హతం చేయాలని అనేక పర్యాలు తిరుగుతూ ఉంటాడు ఇంకా చూసినట్లయితే వారితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు అదేవిధంగా షిమి ఉన్నాడు ఆఖరికి ఎంతోమంది ఉన్నారు ఎంతమంది ఉన్నా దావీదు బాధపడేవాడు కాదు కానీ మన చదువుకున్నటువంటి వాక్యంలో ఇంకొక శత్రువు వచ్చాడు తన కడుపున పుట్టిన కొడుకే అప్షలోమే ఒక శత్రువుగా మారిపోయాడు అప్షలోం ఒక శత్రువుగా మారిపోయాడు ఇది ఎంత చాలా ఎంత బాధాకరమైన విషయం అండి ఎంత ఘోరమైన విషయం అండి ఎంత వేదనతో కూడిన విషయం అండి అసలు సొంత కొడుకు తండ్రి చంపాలని ఆలోచనతో తిరుగుతున్నాడు ఇది మనం చదువుకునేటువంటి వాక్యములో పదమూడవ వచనం నుండి మనం చూసినట్లయితే తన కుమారుడైన అభిషలోం తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ చంపాలనే ఆలోచన అభిషలోమును కలిగినప్పుడు దావీదు ఆ రాజ్యాన్ని వదిలి ఆ రాజ్యము నుండి కొంతమంది పరివారముతో అక్కడి నుంచి బయటికి వస్తాడు అయితే చాలా కష్టకాలంలో దావీదు ఉంటాడు అయితే దేవుడు మాత్రం దావీదుని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టలేదు దావీదు దేవుని పక్షానున్నాడు దేవుడు దావీదు పక్షానున్నాడు కాబట్టి దేవుడు ఎన్నడను కూడా విడిచిపెట్టలేదు దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు ఒక సిద్ధపాటును అనుగ్రహించేవాడు ఒక జనాంగాన్ని దేవుడు సిద్ధంగా ఉంచేవాడు ప్రజలను సిద్ధంగా ఉంచేవాడు ఆపత్ బాంధవులను సిద్ధంగా ఉంచేవాడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఆరు రకాల వ్యక్తులను దేవుడు వారికి ఆపద్ బాంధువులుగా పెట్టాడు వారు ఎవరు వారు ఏ ఏ స్థితిలో దావీదు కష్టకాలంలో దేవుడు వారిని ఆదరించాడు అనే వాటిని మనం ఒక్కసారి ధ్యానం చేద్దాం మొట్టమొదటి ఎవరంటే ఆపద్బాంధవులో సంరక్షించిన వారు రెండవ సమయాల గ్రంథం పదిహేనవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని ఒకసారి చదవండి అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వముల నడిచిరి ఎక్కడ నడిచారట ఇరు పాశ్వముల అంటే అటువైపు ఇటువైపు ఎవరు కూడా హాని చేయకుండా దావీదుకు ఒక వలయముల సంరక్షకులుగా అనుకున్నాడు దావీదు అయ్యో శూన్యమైపోయింది నా రాజ్యం నా పిల్లలు దాన్ని తీసుకుంటున్నారు తిరుగుబాటు చేస్తున్నారు ఇప్పుడు చూడండి ప్ర వ్యక్తులు ఎలా ఉంటారు తెలుసా అధికారం ఎవరి వైపు ఉంటుందో రాజ్యం ఎవరి వైపు ఉంటుందో వాళ్ళు వైపు ఏం చేస్తారు ప్లేటు పెరాగిస్తారు అంటే తిప్పుతూ ఉంటారు జంపు చేస్తుంటారు ఎవరి మీద ఎవటి వైపు అధికారం ఉందో ఎవరి వైపు బలం ఉందో వాలి వైపు నిలబడ్డానికి ప్రజలు ఆశపడతారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఉండడానికి ఆశపడతారు ఇక్కడ అభిషులం మొత్తాన్ని రాజ్యాన్ని పొందుకోవడానికి సిద్ధపడ్డాడు అన్ని సన్నాహాలు చేసుకున్నాడు దావీదుకు తిరుగుబాటు చేస్తున్నాడు కానీ చాలామంది తనకు నమ్మకంగా ఉన్నారు అందులో దేవుడు సంరక్షకులను ఏర్పాటు చేస్తాడు ఈ సంరక్షకులు ఏం చేశారంటే దావీదు చుట్టూ వలయముగా ఇరుపార్శ్వమున వలయముగా దావీదుకు దగ్గరుండి నడిపించారు అంటే నమ్మకముగా దావీదుకు మరి నడిపించినటువంటి విషయం ఇదే నా ప్రియమైన దేవుడు బిడ్డలారా ఒక్కొక్కసారి నువ్వు కూడా విడబడి ఉంటావు నీ బిడ్డల ద్వారా విడబడి ఉంటావు నీ కుటుంబం ద్వారా విడబడి ఉంటావు నీ ఆత్మీయుల ద్వారా విడబడి ఉంటావు నా అనుకున్న వారే నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు నువ్వు నమ్ముకున్న వారే దేవునికి స్తోత్రమాలలుయా నీ జీవితంలో కూడా ఎలాంటి అనుభవాలు ఎన్నో రావచ్చు ఈ ఆపదలో ఎలాంటి గొప్ప మాటలు అండగా నిలిచినటువంటి వ్యక్తులు జీవితాలు దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు దయచేసే దేవుడై ఉన్నాడు దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు విడనాడేవాడు కాదు అసలు ఎత్తయ్యి ఎవరు ఎత్తయ్యి అనే మాటకు అర్థం ఏంటంటే దున్నువాడు అని అర్థం ఎత్తయ్యి అనే మాటకు అర్థం దున్నువాడు అని ఇతడు ఒక గాతు అనే ప్రాంతానికి చెందినవాడు గాతువాడైన ఎత్తయ్యి గాతువాడంటే మంచి బలాజు ఎగ్జాంపుల్ చెప్పాలంటే గొలియాతు కూడా గాతువాడే గాతువాడైన గొలియాతు గొలియాతు చాలా బలమైనటువంటి వాడు సో కాబట్టి ఈ గొలియాతు ప్రాంతం ఉన్న ప్రదేశం నుంచి వచ్చిన వాడే ఈ యొక్క ఎత్తయ్య ఎత్తిత్తుడు ధనాన్ని కానీ రాజ్యాన్ని కానీ లేకపోతే దేనిని వెంబడించలేదు కానీ ఓ తనను ఆ నమ్ముకుని వచ్చినటువంటి తన రాజు ఆపదలో ఉన్నటువంటి తన రాజు అయినటువంటి దాబీది విషయంలో గొప్ప అద్భుతమైనటువంటి ఆలోచన కలిగిన వాడు ఇందులో చూసినట్లయితే గొప్ప తీర్మానం ఇంతలో ఒక గొప్ప తీర్మానం రాజా నేను ఒక తీర్మానం చేసుకున్నాను ఎందుకంటే ఇంతకాలం కొంతకాలం నేనున్నా నీ దగ్గర ఉన్న కొన్ని రోజులైనా సరే నేనున్నాను ఈరోజు నా రాజ్యం మారిందనో రాజు మారాడను నువ్వు ఒంటరివాడు అయిపోయావను నీ దగ్గర ఏమీ లేదనో నేను వెనక్కు వెళ్ళను నీకు అండగానే నిలుస్తాను అంటే దేవుడు అతని హృదయంలో అలాంటి మంచి మనస్సును దేవుడు ఏం చేశాడు పుట్టిస్తాడు పుట్టించేవాడు అంటే దేవుడు మనకు సహాయకుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదో రూపంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు అది వ్యక్తుల రూపంలో కావచ్చు మరొక వ్యక్తుల రూపంలో వేరొక కార్యాల ద్వారా కావచ్చు చాలా మంది అనుకుంటారు దేవుడే దిగి రావాలి దేవుడే కార్యాలు చేయాలి గ్రంథం ఒకటవ అధ్యాయము ఆరవ వచనం నిన్ను విడివను నిన్ను విడివను నిన్ను ఎడబాయను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నిబ్బరము కలిగి ఉండుము చూడండి నిన్ను ఎడవను నిన్ను ఎడబాయను నువ్వేం చేయాలి నిబ్బరము కలిగే ధైర్యంగా ఉండవు బాధపడుతున్నావా దిగులు పడుతున్నావా వేదన పడుతున్నావా వంటరినని ఫీల్ అవుతున్నావా దేవుని యొక్క వాక్యం నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు రైట్ మూడవ గుంపుని చూద్దాం ఇంకా దావిదు కష్టకాలములో నిలిచినటువంటి ఆపద్బాంధవులో మూడవ గుంపు ఎవరంటే సమాచారము అందించినవారు సమాచారాన్ని అందించిన వారు రెండవ సమయాల గ్రంథం పదహారవ అధ్యాయ పదహారవ వచనం నుంచి చదవండి దావీదుతో స్నేహముగా నున్న అర్కియుడయున హూషయ్ హూషయ్ అను అతడు అప్షాలోమున వద్దకు వచ్చి అతన్ని దర్శించి రాజు చిరంజీవి అగును గాక రాజు చిరంజీవి అగునుగాక అని పలుకగా చాలు ఇంక కింద వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే యాజకుడైన సోదోకు అభ్యథారు అదేవిధంగా దావీదు స్నేహితుడైనటువంటి ఉషే వీళ్ళందరూ కూడా దావీదుకు మంచి సమాచారాన్ని అందించి కాపాడారు మీరేం చేశారంటే తెలియనట్టుగా అపశ్వలోమ దగ్గరికి వెళ్ళేవారు అపిషలోమ యొక్క పన్నాగాలను అపశలోమ యొక్క ఆలోచనలు అతడు ఏ విధంగా దండెత్తాలనుకున్నాడు ఎక్కడికెక్కడికి వెళ్ళాలనుకున్నాడు ఏం చేయాలనుకున్నాడు విషయాలన్నింటినీ కూడా తెలుసుకుని ఆ విషయాలు ఆ సమాచారాన్ని ఏం చేసేవారు దావీదుకి ఎప్పుడప్పుడు చారా చేస్తుండేవారు వీరొక గుంపు ఇదొక గుంపు అంటే దావీదును కాపాడే విషయంలో దావీదును రక్షించే విషయంలో మరొక గుంపు మరొక ఆపత్ బాంధువులు ఎవరంటే సమాచారాన్ని అందించినవారు మంచి సమాచారాన్ని ఇచ్చేవారే వీళ్ళు ఏదో తెలిసి తెలియనటువంటి సమాచారం కాదు ఆఖరికి ఈ సమాచారాన్ని ఇవ్వడానికి స్నేహితుడు దావీదు స్నేహితుడు అభిషలం దగ్గరికి వెళ్ళాడు ధైర్యం ఉండాలి కదండి సహజంగా ఒక రాజు అయినటువంటి వ్యక్తి తిరుగుబాటు చేసిన వారిని చంపాలనుకున్నప్పుడు అతడు చుట్టూ ఉన్న వారిని కూడా శత్రువులుగానే చూస్తాడు అంటే దావీదు స్నేహితుడైనటువంటి విషయాన్ని కూడా ఎలా చూడాలి శత్రువుగానే చూడాలి అతను కూడా హతం చేసే విధంగా ఉండాలి అంటే ఒకవేళ నా స్నేహితుని కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు బట్ నా స్నేహితుని రక్షించుకోవాలంటే నేను ఒక మంచి సమాచారాన్ని నా స్నేహితునికి అందించాలనే ఉద్దేశంతో ప్రాణాని చైతము కూడా లెక్క చేయకుండా మంచి సమాచారాన్ని ఇచ్చే వ్యక్తిగా ఇక్కడ కనబడుతుంది మరొక ఆపద్ బాంధవులు మంచి సమాచారాన్ని ఇచ్చినవారు ఈరోజు నీ జీవితం కూడా ఇతరులకు సాకారంగా ఉండాలంటే ఒక మంచి మాటను మంచి సమాచారాన్ని ఇతరులకు ఇవ్వాలి ఈరోజు చూసినట్లయితే మంచి సమాచారాల కంటే అన్ని చెడ్డ సమాచారాలు ఎక్కువండి మంచి న్యూస్ చూపించేదానికంటే చెడ్డ న్యూస్ ఎక్కువగా చూపించడానికి ఇష్టపడతారు ముఖ్యంగా చూడడానికి ఇష్టపడతారు మంచి వాటిని ఎవరు కూడా చూడరు మంచి వాటిని ఎవరు కూడా వినరు మంచి వాటిని ఎక్కువ సమయాన్ని వినడానికి కూడా ఇష్టపడరు ఈరోజు దేవుని సన్నిధి ఆదివారం ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాలు ఇవి మన జీవితాలు మలిచేవి మార్చేవి మన బ్రతుకులు నిలిపేవి అలాంటి శ్రేష్టమైనటువంటి చక్కని సత్యమతో కూడిన దేవుని మాటలు మనం వినాలి అని దేవుడు మన సిద్ధపరిస్తే చాలామంది హృదయాలు చాలామంది చెవులు ఏమవుతాయి అలాంటి మంచి మాటలు వినడానికి ఇష్టపడవు రకరకాల వాటిని రకరకాల వాటిని చూడడానికి రకరకాల వాటిని వినడానికి మాత్రం సమయాలు గడుపుతూ ఉంటారు చూడండి చాలామంది అప్పుడప్పుడు మీటింగ్లు వేస్తుంటారు రచ్చబండ్ల మీదను అమలకులు అక్కడక్కడ కూర్చొని మాట్లాడుతుంటారు కూర్చున్నప్పుడు ఏదైనా మంచి విషయాలు మాట్లాడుకుంటారా అంటే బే ఒక్కటి కూడా మంచిది ఉండదు ఎప్పుడు చూసినా వాళ్ళ కోసం వీళ్ళ కోసం వీళ్ళింట్లో జరిగిన దానికోసం ఇప్పుడు వాళ్ళింట్లో వీళ్ళింట్లో జరిగే ఆ చెడ్డ సమాచారాన్ని నువ్వు మాట్లాడుకుంటున్నావే ఒకవేళ రేపు ఇంట్లో జరిగిన దానికోసం వారు అలా మాట్లాడుకోరా మాట్లాడతారు కానీ ఎప్పుడు నీ నోరు మంచి మాటలు మాట్లాడేదిగా ఉండాలి నీ నోరు ఇప్పుడు మంచి సమాచారాన్ని ఇచ్చే విధంగా ఉండాలి ఒక నలుగురు దగ్గర నువ్వు కూడి మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి గురించి ఎప్పుడు కూడా చెడ్డగా మాట్లాడే నోరుగా నీ నోరు ఉండకూడదు నీ నోరు ఒక వ్యక్తిని గనపరిచే విధంగా ఉండాలి మాట్లాడితే ఆ మంచి విషయాలు మాట్లాడు లేదా నిశ్శబ్దంగా ఉండు చాలామందికి ఆగదు ఆ ఉబ్బరం ఆగదు చాలామందికి ఏదో ఒక విషయాన్ని ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడాలనే ఆ భావన చాలామంది కలిగి ఉంటుంది ఇది దేవునికి అయిష్టముతో కూడినటువంటి విషయం ఇక్కడ దావీ దగ్గర నిలిచిన వారు కూడా వాలే కాలేబు మంచి సమాచారాన్ని తీసుకొచ్చాడు యహో మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు మిగతా వారు సరైన సమాచారాన్ని తీసుకురాలే ఈనాడు దేవుని యొక్క వాక్యం అని సమాచారం అనేకులకు నువ్వు తీసుకునేవాడుగా ఉన్నావా దేవుని కొరకు ఉపయోగపడే విధంగా ఉన్నావా ఒక ఉపయోగపడే చెట్టు వలె ఉన్నావా ఒకసారి చెట్ల మీద రాజు కావాలని చెట్లన్నీ కొన్ని కొన్ని చెట్లు దగ్గరికి వెళ్ళాయట అందులో ముందు ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి ఓ ఒలివ చెట్ట నీవు మాకు రాజుగా ఉండు అని చెప్పగానే ఒలివ చెట్టు ఏమందో తెలుసా నాలో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని నేను ఇతరులకు ఉపయోగపడేదాన్ని నాలో ఉన్నటువంటి నూనె దేవుని ఆలయాల్లో వాడతారు నా నుంచి తీసిన నూనె అభిషేకానికి వాడతారు అలాంటి ఉపయోగపడే నేను ఈ పనిని వదిలిపెట్టి నీకు అటు ఇటు ఓగడానికి వస్తానా అంజూర్పు చెట్టు దగ్గరకు వచ్చారు నేను అనేకులకు మాధుర్యాన్ని ఇచ్చేదాన్ని అంటే నా వల్ల అనేకులు ఉపయోగపడతారు నేనెందుకుంటాను ద్రాక్ష తోట ద్రాక్ష వల్ల జరిగి వచ్చారు ఇదిగో నా వల్ల అనేకులను సంతోషింపజేస్తారు సంతోషిస్తారు నేనెందుకు వస్తాను ఈరోజు ఉపయోగపడే విధంగా ఉండాలి పిలిచేయి కదా నీ చెట్లు వెళ్ళిపోయా వెళ్ళిపోలేదు అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండిన చోట కూర్చుండకా ఎక్కడ కూర్చుంటున్నావు ఎక్కడ నిలుస్తున్నావు ఏ సమాచారాన్ని అందిస్తున్నావు ఏ విషయాన్ని మాట్లాడుతున్నావు ఇంకా కొంతమందికి రకరకాల నాలుకలు బైబుల్లో భయంకరమైన నాలుకలు ఉన్నాయండి మీరు ఒకసారి పెన్ ఉంటే నోట్ చేసుకున్న నాలుకల గురించి చెప్తాను కపటమైన నాలుక యాభై రెండవ సంకేతన ఇది దోయా గురించి మాట్లాడుతూ దావీదు చెప్పినటువంటి కీర్తన మీరు తర్వాత చదువుకోండి యాభై రెండవ సంకేతంలో తన శత్రువైన దోయా గురించి మాట్లాడతాడు కపటమైన నాలుగ యాభై రెండవ సంకీర్తన రెండవ చరణం అబద్ధముతో కూడిన నాలిక నోరు నూట ఇరవై సంకీర్తన మూడవ చరణం ఇచ్చకముతో కూడిన నాలిక ఐదవ సంకేతన తొమ్మిదవ చరణం అదేవిధంగా యాకోవ పత్రిక మూడవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వరకు చూసినట్లయితే ఇక్కడ భయంకరమైన అగ్ని లాంటి నాలిక భయంకరమైన నాలిక కపటముతో కూడిన నాలుక నోట పదవ సంకేతన ఏడవ చరణం ఈ విషయాలన్నీ మనం గమనించినట్లయితే మన నోరు మన నాలిక ఈ భూమి మీద ఎలా ఉంటుంది అనేది చలవబెడింది కానీ దాబీదు ప్రాణమును కాపాడబడ్డానికి కారణం ఇదే మంచి మాట కొంతమంది కపటమైన మాటలే కాదు బడాయి మాటలు కూడా ఉంటాయి ఏ మాటలు ఉంటాయి బడాయి మాటలు ఓరికనే లేనిపోని బడాయి కొబ్బలని మాట్లాడితే బడాయి దేవుడు నేను ఆస్వాదించాడు రైట్ మంచిదే కానీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనే సంగతిని పక్కన పెట్టి బడాయి చెప్పుకుంటూ ఉంటారు ఎలియాజురు తన యొక్క యజమానుడి గురించి గొప్ప సాక్ష్యం ఏంటి తెలుసా నా యజమానుడు ఎహో వలన గొప్పవాడయ్యాడు ఎవరి వలన గొప్పవాడయ్యాడు నా దేవుడు వల్ల గొప్పవాడయ్యాడు ఈరోజు గొప్పలు బడాయి చెప్పుకునేవారు ఉంటారు ఒకసారి ఒక కొలనులో తాబేలు ఉండేది ఆ కొలను ఉంటే ఆ చేపలు తినడానికి కొంగలు వస్తుండే రోజు ఈ కొంగలకు తాబేలకు స్నేహం కుదిరింది కొంతకాలం అయిన తర్వాత కొలను ఎండిపోయింది నీరు లేదు కొంగలు అనుకుంటే మరొక ప్రాంతానికి వెళ్ళిపోదాం మనం మరొక కొలను దగ్గరికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నప్పుడు తాబేలు అందట నేను కూడా వస్తాను నన్ను కూడా తీసుకువెళ్ళండి అన్నట అయ్యో నిన్న ఎలా తీసుకెళ్ళాలి అని రెండు కొంగలు మాట్లాడుకుని ఒక ఆలోచన వచ్చాయి సరే మనొక కర్ర పుల్లను నీ నోట్లో నా నోట్లో గట్టిగా పట్టుకుందాం మధ్యలో ఈ తాబేలను గట్టిగా పట్టుకోమందాం అని చెప్పగానే తాబేలు దానికి ఓకే అంది మొత్తానికి చక్కగా ఈ రెండు కొంగలు తాబేలును పెట్టుకునేటువంటి ఆ కర్రను పట్టుకొని చక్కగా పైకి గాల్లో ఎగురుతూ తీసుకువెళ్తున్నాయి మనుషులందరూ విచిత్రంగా చూస్తున్నారు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంటి రెండు కొంగల మధ్య తాబేలు వెళ్తుంది అబ్బబ్బబ్బా బలే ఉంది చాలా సౌందర్యంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది అని మనుషులందరూ ప్రజలందరూ కొచ్చి చూస్తున్నారు చూస్తున్నప్పుడు ఇందులో ఒక ఆయన భుజం మీద చేయి వేసుకుని అబ్బా ఈ ఐడియా ఎవరికి వచ్చి ఉంటుందబ్బా అని అన్నాడట ఈ తాబేలు కుదురు ఉండొచ్చుగా నాదే ఈ ఐడియా ఉందట అంతే పైనుంచి దబ్బును కింద పడి విరిగింది ఎందుకు ఆ కబుర్లు ఇప్పుడు తీసుకెళ్తున్నారు ఏదో ఎవరిది ఐడియా అంటే ఐడియా ఎవరిది కొంగలదే మరి నోరుముసూరికి వచ్చి నాదే ఐడియా గొప్పగా కబుర్లు ఆడింది కింద గడి నడుమిరిగింది ఇది ఒక జస్ట్ మన చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో ఉంటుంది ఎంతమందికి గుర్తుందో గుర్తు లేదో నాకు తెలియదు సో కాబట్టి మనందరి జీవితాలు ఇలాంటి గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు దేవుడు ఆ రీతిగా అయితే మూడో గుంపు ఇక్కడ ఎవరిని చేసాం సమాచారాన్ని అందించినవారు నాలుగో వారు చూద్దాం నాలుగో గుంపు ఎవరంటే దావీదును దాచిపెట్టినవారు ఒకసారి పదిహేడవ అధ్యాయం రెండవ సమయంలో గ్రంథం పదిహేడవ అధ్యాయం 18 19వ వచనం చదవండి. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను కానీ వారిద్దరు వేగిరముగా పోయి బహీరములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి దాగిండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను. వారు దాగిన సంగతి ఎవనికి తెలియక పోయి సో ఇక్కడ వాక్యంలో మనం గమనించినటువంటి మాటను మనం చూస్తున్నట్లయితే దావీదు ఒక దా బావిలో దాచుంచారట చూడండి వీరు మరొకరు అంటే దావీదుకు అడుగు అడుగున అడుగు అడుగున అడుగు అడుగున ఎవరున్నారు ఆపద్బాంధవులు ఎందుకు ఈ వాక్యం ఈరోజు మీ ముందు పెడుతున్నా అంటే మన జీవితంలో ఎన్ని ఎదురైనా దేవుడు సరైనటువంటి వారిని దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తుంటాడు సరే సంరక్షలుగా ఉన్నవారు ఉన్నారు అండగా ఉన్నారు తర్వాత సమాచారాన్ని అందించేవారు ఉన్నారు ఇప్పుడు దావీదుని పట్టుకోవడానికి వచ్చారు దొరికిపోయాడు కదా ఇలాంటి సమయంలో ఆ ఊర్లో ఉన్నటువంటి స్త్రీలు ఏం చేస్తారంటే తెలుసా ఒక బావి ఉంటే ఆ బావిలో దావీదు నుంచి పైన ఒక ముతక గొడ్డను కట్టి దాని మీద గోధుమ కుండను ఆరేసి చాలా చక్కగా చాకచక్యంగా ఆ దావీదు అక్కడ లేరని వారు తెలుసుకుని వారి యొక్క మనుషులు ఎటు వెళ్ళారంటే మరొక స్థలాన్ని చూపించగానే వారు తెలియకుండా మరొక స్థలంలోనికి వారు వెళ్ళిపోయారని వాక్యం రాయబడుతుంది నా ప్రియమైన దేవుళ్ళ ఆయన మన రక్షణ దుర్గము ఆయన దాగుకునే చోటు ఆయనే మన అపాయం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు తన అబంధ హస్తాల చేత తన గాయపడిన హస్తాల చేత దేవుడు ఎప్పుడు కూడా అయినా దాచిపెట్టే దేవుడు భద్రం చేసే దేవుడు బలపరిచే దేవుడు రాహాబు కుటుంబం ఆ దేశంలో భయంకరమైనటువంటి అగ్ని అగ్నిగంధకములు పడుతున్నప్పుడు రాహాబు కుటుంబం ఆ మిద్ది మీద ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు కాయలేదా దాయలేదా ఆ రీతిగా దేవుడు నిన్ను రాబోతున్న కాలంలో దేవుడు నిన్ను నన్ను మళ్ళందరినీ కూడా దాయును గాక ఆయన దాచే దేవుడు భద్రం చేసే దేవుడు బలపరిచేది ఐదోది దావీదు ఇంకొక వర్గం ఉంది ఎవరంటే పోషించేవారు ఎవరు పోషించేవారు రాజభవనంలో ఉంటే దావీదికి అన్ని అంగులు ఉండేవి కానీ ఇప్పుడు రాజు ఒక్కొక్క ప్రాంతంలో ఉంటున్నాడు ఒక్కొక్క గ్రామంలో ఉంటున్నాడు అరణ్యంలో ఉంటున్నాడు అయితే తాను ఎక్కడికి వెళ్ళినా ఒంటరివాడు కాదు ఇస్రాయేళ్లు సైతం యూదులు సైతం దావీదు కావలసినవన్నీ కూడా తీసుకువచ్చేస్తుండేవారట అంజరుపు గడలు తీసుకొచ్చేవారు తేనెను తీసుకొచ్చేవారు అదేవిధంగా కావలసిన ఆహారాన్ని తీసుకొచ్చేవారు వెన్నను తీసుకొచ్చేవారు రకరకాల విలువైనటువంటి వస్తువులన్నిటినీ తీసుకొచ్చి దావీను పోషిస్తున్నటువంటి జనాంగంగా మనం చూస్తున్నాం దేవుడు మనల్ని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఎలాంటి పరిస్థితులైనా సరే పోషించగలిగిన వాడు ఏలియాను సుమారు సంవత్సరం కాలం కాకోలోలం ద్వారా దేవుడు పోషించలేదా భయంకరమైనటువంటి కరువు కాలంలో శారేపాత విధవరాలను దేవుడు పోషించలేదా ఈ కరోనా కష్టకాలంలో దేవుడు నిన్ను నన్ను మనం పోషించలేదా రాబోతున్న కాలంలో కూడా దేవుడు మళ్ళందరిని కూడా పోషించే దేవుడై ఉన్నాడు అందుకే ఆది కాండము అధ్యాయము ఇరవయ వచనములో కూడా రాయబడి ఉంది కదా అక్కడ దేవుడు తన యొక్క భక్తుని ద్వారా మాట్లాడుతున్నాడు ఎసేపు ద్వారా నిన్ను నీ పిల్లలను దేవుడు పోషిస్తాడు నిన్ను నీ పిల్లలను దేవుడు ఏం చేస్తాడు పోషిస్తాడు మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగునట్లుగానగా బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించున్నాడు తర్వాత వచ్చిన పోషించేవాడు ఆఖరిగా యుద్ధము చేయవారు దావిదు పక్షాన్ని యుద్ధం చేసేవారు పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు మూడు వర్గాలు ఉన్నాయి పద్దెనిమిదవ అధ్యాయంలో యావాబు వర్గం ఒకటి అభిషే వర్గం ఒకటి ఎత్తి వర్గం ఒకటి మూడు గుంపులుగా చేరి దావీదు పక్షంగా యుద్ధం చేశారు ఈ యొక్క పరిస్థితులు నా ప్రియమేరు దేవుడారా ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీ మీదకి వచ్చే తెగులు కానీ వ్యాధులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ శత్రువులు కానీ ఏది వచ్చినా నీ పక్షమున పోరాడే దేవుడు నాడు నీ పక్షమున పోరాడి ఆపత్ బాంధువులుగా నిలిపే దేవుడు ఆయన మన మధ్య ఉన్నాడు ఆమెనాలలుయా నేను ఎవరు విడిచినా నేను ఎవరు విడనాడినా ఏ శత్రువు సైన్యం నీ మీదకొచ్చిన ఏ జనాంగం నీ మీదకొచ్చిన ఎవరు నిన్ను హాని చేయాలని ప్రయత్నించినా అది నా దావీదుని ఎలాగైతే దేవుడు సంరక్షించాడు దేవుడు నిన్ను కూడా అట్టి రీతిగా సంరక్షించునగాక అట్టి రీతిగా దేవుడు మనల్ని గాక దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు రోమిల్ రాసిన పత్రిక ఏదో అర్జం అప్పి ఒకటి వచ్చిన మాట ఉంది కదా దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు దావీదు పక్షమున దేవుడు ఉన్నాడు విరోధులు అన్నిటిలో ఉన్నప్పటికీ కూడా దావీదు పక్షన ఆపద్బాంధవులు ఉన్నారు ఈ వాక్యం ద్వారా ఎంతమందిని మీకు పరిచయం చేస్తాను మొట్టమొట సంరక్షించిన వారు రెండవది అండగా నిలిచిన వారు మూడవది సమాచారాన్ని అందించిన వారు నాలుగవది దాచిపెట్టినవారు ఐదవది పోషించినవారు ఆరోది యుద్ధము చేసిన వారు ఆయనని పక్షాన్ని కూడా ఉండే దేవుడు నీవు కూడా ఇతరుల ఎడల సహకారులుగా ఉండాలి ఇతరులకు నువ్వు ఆపద్బాంధువులుగా ఉండాలి తప్పనిసరిగా దేవుడి నీ జీవితలు కూడా అటువంటి కృపను గురించి రాబోయే కాలంలో తన దూతలను ఆయన తన అపద్బాంధువులుగా దేవుడిని మెద్రుంచి రాబోయే కాలంలో దేవుడిని గాక